తెలంగాణలో డాక్రా సంఘాలకు భరోసా కరువైంది అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ప్రభుత్వ పెద్దలు చేతులెత్తిస్తున్నారు దీంతో డాక్రా మహిళల సమస్యలు రోజుకి మరింత తీవ్రతరం అవుతున్నాయి ఐద్వా ఆధ్వర్యంలో సుందరయ విజ్ఞాన కేంద్రంలో డాక్రా సంఘాలు సమావేశమై సవాలుగా మారిన సమస్యలపై చర్చించాయి ప్రభుత్వ వెంటనే ప్రతి పొదుపు గ్రూప్కు పది లక్షలు ఇవ్వాలని డాక్రా మహిళలు డిమాండ్ చేశారు అలాగే ఆమ్ ఆద్మీ బీమా ఆసర పింఛల వయోపరిమితి యాభై ఏడు ఏళ్లకు తగ్గింపు వంటి హామీలు వెంటనే అమలు చేయాలని డాక్టర్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలికి రంజిత్ అందిస్తారు రైట్ ఇక డ్వాక్రా మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉన్నప్పటికీ ఇటు అభయస్థం కింద ఆరు వందల కోట్ల రూపాయలు కూడా వీళ్ళ పొదుపులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న తరుణంలో కూడా ఆ పూర్తి స్థాయిలో కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో కూడా భారీగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనతో పాటు ఈ హైద్వాకు సంబంధించిన రాష్ట్ర మహిళా నేతలను వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం ఎందుకు మీ డిమాండ్లను ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడం ఈరోజు చూస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళ కోరికల్ని నేను తీరుస్తానని అనేక వాగ్దానాలు చేశారు కానీ ఈరోజు ద్వాక్రా మహిళలు ముఖ్యంగా ఏంటంటే ఈరోజు పొదుపు గ్రూపులు చేసుకొని పొదుపు మీరు రూపాయి రూపాయి పోగు చేస్తే మిమ్మల్ని మొత్తం కూడా మేము లక్షాధికారులను చేస్తామని వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు చూస్తే ఈరోజు డ్వాక్రా పొదుపులు కట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు డ్వాక్రా మహిళలు ఉన్నారు అందుకే నేను రుణమాఫీ పావల వడ్డీలు మీకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి అట్లాగే ఈరోజు రెండున్నర మేము ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సర్వే చేశాము డ్వాక్రా మహిళల మీద దాదాపు చేసిన గ్రూపులు అన్నింటిలో కూడా వచ్చింది ఏంటంటే ఈరోజు రూపాయి పావుల వడ్డీ మేము అన్న ఏదైతే గవర్నమెంట్ అన్నదో కానీ ఈరోజు రెండున్నర మూడు రూపాయలు కూడా వడ్డీ పడుతున్న పరిస్థితి ఉంది అట్లాగే ఈరోజు ఎక్కడైతే డ్వాక్రా గ్రూపుల యొక్క ప్రధాన ఉద్దేశం పొదుపు సంఘాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మహిళలు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి మహిళలకి వాళ్ళకు ఉపాధి కల్పించడం అట్లాగే వాళ్ళు చేసుకున్నటువంటి పొదుపుల ద్వారా పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలనే సంకల్పంతో ఈ డ్వాక్రా పథకాన్ని తీసుకొచ్చారు కానీ దాన్ని మొత్తం కూడా ఏదైతే వాళ్ళు ఆర్భాటంగా చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు మేము సర్వే చేస్తూ ఉంటే చాలామంది మహిళలు వాళ్ళు డ్వాక్రా పొదుపు కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఉపాధి మొత్తం కూడా ఈ కరోనా టైంలో కూడా పోయిన పరిస్థితిలో మొత్తం కూడా ఇళ్ళు జప్తు చేస్తున్నారు ఖచ్చితంగా పద్నాలుగు ఒక గ్రూప్లో ఒక అమ్మాయి తన భర్త చనిపోయాడు అట్లాగే తన పిల్లలు ఒక బాబు అనారోగ్యంతో కరోనా అని చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు వడ్డీ వేయలేదు ఆ గ్రూప్ ఆగిపోయింది ఆ వడ్డీ కడతరా లేదా అని వాళ్ళ ఇల్లును మొత్తం కూడా రాయించుకున్న పరిస్థితి కనబడతా ఉంది అంతేకాదు ఈరోజు మనం బ్లాక్రా గ్రూపులకి గ్యాస్ పథకం కింద ఉజ్వల గ్యాస్ పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు కానీ అట్లాంటి సిలిండర్లు కూడా మేము గ్రూపులన్నీ చేస్తే వంద గ్రూపులు సర్వే చేస్తే ఇంత నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కదలొచ్చే అవకాశం ఉంటుందా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఖచ్చితంగా కదలాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఈరోజు డ్వాక్రా గ్రూపులలో ఉన్నారు డ్వాక్రా గ్రూపులు తలుసుకుంటే మేము ఎక్కడికక్కడ కూడా స్థానికంగా కూడా ఈ సర్వేలో మాకు తేలిన అంశం ఏంటంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఒక బ్లాస్ట్ అంటే ఒక లావా ఎట్లా ఉంటుందో అట్లా ఉడికిపోతూ ఉన్నారు రగులుతున్నటువంటి వాళ్ళ ఆవేదనని గ్రామస్థాయిలో కూడా ఇప్పుడు మండల కమిటీల ఆధ్వర్యంలో మేము సర్వే చేయదలుచుకున్నాం అట్లాగే వెలుగు ఆఫీసులలో ఆఫీసుల ముందు ధర్నా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిక పథకం వాళ్ళు ఏదైతే అభయస్థం పేరు మీద దాచుకున్నటువంటి ఆరు వందల కోట్ల రూపాయలని వెళ్ళి వాళ్ళకు చెల్లించకపోతే మాత్రం అట్లాగే పావుల వడ్డీ రుణాలు కాదు ఈరోజు పది లక్షల రుణాలు వడ్డీ లేకుండా మేము ఇస్తామని ప్రభుత్వం చెప్పింది అది చెప్పిన మేనిఫెస్టోలో చెప్పింది దాన్ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు అందుకనే ఈరోజు మొత్తం కూడా డ్వాక్రాలో వెల్లు ఎత్తుతా ఉంది దీ ఇదే రైట్ మీరు చెప్పండి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంత బాకీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు మేము ఆడబి మహిళల్ని ఇంత ఇబ్బంది పెడతాం ప్రభుత్వము మహిళా సాధికారత లక్ష్యం అని చెప్పేసి డ్వాక్రా మహిళల ద్వారానే మేము సాధికారత సాధిస్తామని చెప్పేసి చెప్పింది కానీ ఇవాళ మహిళలు తమ నోళ్లు కట్టుకొని తమ పిల్లల పొట్టగా కాల్చుకొని ఇవాళ ఉపవాసాలుండి కూడబెడతా ఉన్న పరిస్థితి ఉన్నది కానీ అభయస్థం పెన్షన్లు వాటికి సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు మహిళల దగ్గర దండుకున్నది ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలు ఇవ్వడానికి తమపై డబ్బులు తమకే ఇవ్వడానికి ప్రభుత్వం సంకోచిస్తూ ఉన్నది మరి మహిళా సాధికారత ఎట్లా సాధిస్తుందండి మేము అడుగుతూ ఉన్నాము మహిళలు ఇవాళ అర్ధాకల్తోని ఏ పనులు లేకుండా పుట్ట కనీసం పూట గడవకుండా బతుకుతూ ఉన్న పరిస్థితులలో పైసా పైసా కూడబెట్టి ప్రతీ నెల వంద రూపాయల చొప్పున అంటే ఒక గ్రూపు వెయ్యి రూపాయలు కూడబెడతా ఉంటే ఆ గ్రూపులన్నీ కూడబెట్టిందంతా దొంగోడొచ్చి దోచుకున్నట్టు ఇవాళ ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉన్నది మేము అడుగుతూ ఉన్నాం డ్వాక్రా మహిళలు అంటే మీకు ఎట్లా కనబడతా ఉన్నారు ఓటు బ్యాంకులా కనబడుతున్నారా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అభయస్తాం పెన్షన్లు ఇవ్వాలి అదేవిధంగా ప్రభుత్వము ఒక గ్రూపు దగ్గర మేము ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం వరంగల్ లో ముప్పై వేల వడ్డీ తీసుకుంటే ఎనభై వేల రూపాయలు కట్టింది కట్టించిందండి అంటే ఐదు రూపాయల చొప్పున ఒక్కొక్క మహిళ వడ్డీ కట్టింది అంటే మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళల పరిస్థితి ఏంటి వాళ్ళ దీనాతి దీన గాథలేంటి అని చెప్పేసి మీరు పరిశీలన చేయాలి పనులు లేక మిర్చి తోడ తొడుమలు తీస్తూ కూలీ పనులు చేస్తూ డబ్బులు కడతా ఉన్నారు ఆ రాష్ట్ర కార్యదర్శి గారు మనతో మల్లలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడుదాం అసలు ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది వారితో నిర్మించారు ఎందుకు ఆందోళన చేయాల్సిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ పొదుపు గ్రూపులకు పది లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తా చెప్పాడు కానీ నేటికి కూడా అమలు చేయని పరిస్థితి దాంతోపాటు గత ప్రభుత్వాలు ఆమ్ ఆద్మీ కానీ అట్లాగే స్కాలర్షిప్స్ అభయసం పథకం కొనసాగించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలను ఎత్తివేశారు మళ్ళీ తర్వాత వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి ఇప్పుడు దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఆ పొదుపు గ్రూపుల డబ్బులు వాళ్ళవే వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి డబ్బులకు సంబంధించి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు అంటే పొదుపు అంటే వడ్డీ బకాయిలు అన్నట్టు ఆ బకాయిలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ మూడు వేల కోట్ల రూపాయలతో పాటు అభయసం పథకంలో దాదాపు ఇరవై లక్షల పదిహేను వేల మంది సభ్యులు ఉన్నారు అందులో ఉంటే దాదాపు వాళ్ళ డబ్బులు కూడా సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు ఈ ఈ రెండింటిని కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి అని మేము ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీ నడుస్తూ ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సందర్భంగానన్నా ఇవి విడుదల చేయాలని ఐద్వా ఆధ్వర్యంలో ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఇప్పుడు కేసీఆర్ గారు మహిళలకు వాగ్దానం ఇచ్చిండు ఆ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన అసెంబ్లీలో కూడా చెప్పారు కేసీఆర్ గారు మహిళలకు వడ్డీ బకాయిలు మూడు వేల కోట్లు పొదుపు మహిళలకు మేము బకాయిలు ఉన్నాం ఇస్తామన్నాడు ఇస్తా మరి ఎప్పుడు ఇస్తావు ఇస్తే వెంటనే విడుదల చేసి గి నెలలో మార్చి ఏప్రిల్ వరకు ఇస్తా అని చెప్పలేదు స్పష్టంగా అందుకే ఈ ధర్నా పెట్టాం ఇవి ఏదైతే చెప్పాడో అది విడుదల చేయకపోతే రాబోయే కాలంలో హైదరాబాద్వర్యంలో ఇంకా మహిళలు చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి మంత్రులను కానీ లేకపోతే అధికారులను కలిసి చెప్పే ప్రయత్నం చేస్తారా ఈ విధంగా ఉంది బాకీలు రావాలని చేశాం గతంలో మన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి అనేక సార్లు మెసేజ్లు పెట్టాము కరోనా నేపథ్యంలో రెండు వేల ఇరవైలో కూడా ఇట్లాంటి సమస్య ఉందని పెద్ద ఎత్తున సర్వేలు చేశాం సర్వేలు చేసినటువంటి అంశాలను మొత్తం కూడా ఎర్రవేళ దయాకర్ గారికి పెట్టాము పెట్టినా కానీ ఏమాత్రం కూడా స్పందన లేదు స్పందన లేకపోవటం వల్ల ఈ కరోనా నేపథ్యంలో కూడా వేలాది మందిని సమీకరిద్దాం అసలుకి కానీ ఈ కరోనా ఉంది కాబట్టి లిమిటెడ్గా మేము మహిళల్ని ఇక్కడ పిలిచి పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందిని పిలిచి ఇక్కడ మేము ధర్నా నిర్వహించుకోవటం అని ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించి మహిళలకు పెద్దపీట వేస్తున్నాం ప్రతి మహిళ కూడా ఆడబిడ్డ కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందలం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి మరి కార్యాచరణలో ఎందుకు ఈ విధంగా ఉంది మహిళలకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎక్కడా అందలం ఎక్కించలేదు ఫస్ట్ సార్ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా మంత్రి పదవి ఇవ్వని పరిస్థితి అంటే మహిళలు కుటుంబ పరంగా సమాజపరంగా అనేక సమస్యలు అనేక ఒరిదుడుకులు ఎదుర్కొంటూ అనేక రంగాల్లో విజయాలు పోతూ ఉంటుంటే రాజకీయ రంగంగా కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు ఎక్కడ అవకాశాలు ఇవ్వలేదు మై ఐద్వా మహిళా సంఘాలు అనేక మహిళా సంఘాలు పెద్ద ఎత్తున కనీసం ఒక మహిళని ఒక మినిస్టర్గా కూడా ఇయ్యని పరిస్థితి ఉంది నీ పాలనలో అసలు చరిత్రలో నిలిచిపోతావు అని పెద్ద ఎత్తున పోరాటం చేయంగా అడగంగా మన్న మినిస్టర్ పదవులు ఇచ్చాడు కానీ ఎక్కడ కూడా మహిళ మహిళలకి చెప్తా ఉన్నాడు బాగా చెప్తా ఉన్నాడు కానీ పూర్తి స్థాయిలో మాత్రం మహిళలకు మాత్రం అందలం ఎక్కించిన పరిస్థితి లేదు బాగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడే కనిపిస్తుంది మూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేదు మరోపక్క ఆరు వందల కోట్ల రూపాయలు పొదుపు మహిళలు తర్వాత మరోపక్క ఇలా విద్య వైద్యం మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు చేసిన తర్వాత ఎక్కడ మహిళలు ముందుకు వస్తారు ఎట్లా చదువుకుంటారు ఎట్లా అభివృద్ధి అవుతారు మరి మేము అడుగుతా ఉన్నాం అంటే డాక్టర్ మహిళలకు సంబంధించి ఇటు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటే ఈ డబ్బులు మొత్తం తీసుకపోయి ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర పెడుతున్నారు మరి పెట్టిన డబ్బులు విడుదల చేయాలి దాని మీద ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి విడుదల ఆరు వందల కోట్ల రూపాయలు ఇవాళ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర పెట్టి రభయసం సంబంధించినటువంటి డబ్బులు మరి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి మరి ఎందుకు ఒత్తిడి చేయరు ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా అవుతుంది కానీ ప్రభుత్వం తలుచుకోవట్లేదు తలుచుకుంటే డెఫినెట్గా వాళ్ళ డబ్బులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది అవి ఏమన్నా అని వాళ్ళు కాయ కష్టం చేసుకున్నారు ఇలా అందరూ కూడా దాంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా లేసే పని చేసుకునేటటువంటి మహిళలు పాపం ఆ మహిళలు వచ్చి ఏదో నాకు చన్నీలకు వేడి తోడవుతుందని వాళ్ళ పాపం పొదుపు కట్టుకుంటే ఆ డబ్బులు మొత్తం కూడా మీ దగ్గర పెట్టుకొని ఏళ్ళ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పది ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ఉన్న ఆ డబ్బులు ఎందుకు చేయరు ఎందుకు మీరు మహిళలు మహిళ మహిళల ఓట్లేయించుకుంటారు సమాజంలో సగ భాగం మహిళలు ఉన్నారు మహిళల ఓట్లు వేయించుకుంటారు అధికారంలోకి వస్తారు కానీ అభివృద్ధి విషయాలకు వచ్చేసరికి మహిళలు మాత్రం అరకొర సంక్షేమ పథకాలు అరకొర పెట్టి కుక్క గంక బిస్కెట్ ఇచ్చినట్టుగా అభివృద్ధి అంటారు ఇది అభివృద్ధి కానే కాదని మేము చెప్పదలుసు రైట్ అంటే ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి సంబంధించి ఈ ప్రభుత్వాన్ని ఏం లేదు డ్వాక్రా మహిళలకు సంబంధించిన డిమాండ్సే పెట్టాం మేము డ్వాక్రా మహిళలకు మూడు వేల కోట్లు ఇవ్వాలని వాళ్ళ వడ్డీకి సంబంధించినటువంటి బకాయిలు మూడు వేల కోట్లు తర్వాత అభయ పథకం కింద ఉన్నట్టు నుండి ఆరు వందల కోట్లు కేటాయించాలి అట్లాగే రేషన్ కార్డ్స్ కానీ రెండున్నర సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్స్ ఇవ్వని పరిస్థితి అందులో మహిళలు ఉన్నారు ఎక్కువ భాగంగా అట్లాగే ఆసరా పెన్షన్స్ కూడా రెండున్నర సంవత్సరాలు ఇవ్వ ఇవ్వలేదు ఇవన్నీ కూడా వెంటనే ఇవ్వాలని మా యొక్క డిమాండ్ రైట్ చూశారు కదా మొత్తానికి సంబంధించి మహిళ సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు మూడు వేల కోట్లకు సంబంధించిన బకాయిలు కావచ్చు లేకపోతే ఆరు వందల కోట్లు అవయ కావచ్చు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చెల్లించాలి మహిళలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇటు రేషన్కు సంబంధించి కావచ్చు లేకపోతే పిల్లల స్కాలర్షిప్లకు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అందించాలి ఇటు వృద్ధులకు పెన్షన్కు సంబంధించి కూడా యాభై ఏడేళ్ళకు సంబంధించి కూడా దీంట్లో ఉన్న పరిస్థితి అన్ని రకాలుగా కూడా మహిళలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అని కూడా మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జనరలిస్ట్ సతీష్వ్ రంజిత్ సుందరయ విజ్ఞాన కేంద్రం